బ్రో వేస్ట్ బ్రో మాట్లాడినా నువ్వు ఎన్ని మాట్లాడినా కాస్తాను కక్కెత్తును బ్రో కనకు ఓకేనా నన్ను ఎన్నేనా నేను కాస్తాను నేను కూడా ఎన్ని బ్రో బ్రో ధనువాడు ధనుష్ వచ్చి అట పిచ్చ బాటి విని గిట్ల మేడ్స్ అట మళ్ళా విని బ్రో నన్ను నువ్వు అను కానీ ధను బ్రో కనకు నువ్వు ఇక్కడ హలో స్పైడి రామియాస్ ఓకే చలో ఎవరెవరు ఉన్నారు ఇన్వైట్ చేద్దాం ఫ్లాష్ అజ్జు ఇఎస్ ముఖేష్ బ్రో సోలో గ్రామ్ లేదు ఒక నిమిషం మాకు యక్షిత్ బ్యాక్ వెళ్ళు యక్షిత్ బ్యాక్ వెళ్ళు ఏం స్పై ఫ్లాష్ టోర్నమెంట్ గెలిచారా ఎక్కడ గెలవలే ఒక్కడమే అన్నామంట లాస్ట్ లో మరి ఏం చేసా రామ్ బ్యాక్ వెళ్ళు రామ్ బ్యాక్ వెళ్ళి ఎవరిని ఇన్వైట్ చేయకరా ఎవరు ఎవరిని ఇన్వైట్ చేయక కారణమై హలో స్ట్రైట్లో చెప్పు బన్ని మళ్ళా ఈ బాటిగాను ఎందుకు ఇన్వైట్ చేస్తాను ఈ బాటాడు ఈ బాటిగాన వల్ల గిల్లు మేట్స్ బాటాడు ఈ బాటిగాన వల్ల గిల్లు మేట్స్ అంటే నువ్వు వాళ్ళు ఉన్నారు ఫ్లాష్ ఆట వినిపేరు పెద్ద బాటిగాడు అందరు బాటిగాలు అందరు 62 లెవెల్ ఉన్నారు ఎందుకు పెద్ద బాటిగాడు అందరు బాటిగాలందరు 62 లెవెల్ ఉన్నారండి వీళ్ళతో మంచిగా ఛార్జింగ్ ఫోన్ వస్తే గేమ్ లకి బాటిగాలతో ఏకే మ్యాక్స్ లెవెల్ చేసిండు బ్రో ఏమనుకుంటున్నావు ఏకే మ్యాక్స్ ఏమైనా అయిపోయిందా బ్రో వాడు ఎలెట్ పాస్ లేదు ఇయ్యలే బాటిగాడు నేను నా డ్రెస్ బట్టి నాకు లైక్లు వచ్చినాయి నీ డ్రెస్ లో బట్టి నీకు లైక్లు వచ్చినాయి మేము వెయ్యాలనుకుంటే వేయచ్చు మేము కూడా వెయ్యాలంటే వేయచ్చు నీ గిల్ లీడర్ ఇంకా పెద్ద బాటిగాడు వాడైతే సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ధను అట ఐడి ఎవరు బ్రో ఎవరు బ్రో అదేనా బ్రో అలా గేమ్ లో ఇన్స్పెక్ట్ చూసి అలా గేమ్ లో ఇన్స్పెక్ట్ చూసి మొత్తం మ్యాచెస్ అవి చూడు పెద్ద బాటిగాడు ఎందుకండి అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరు హర్ట్ అయిపోతారు నాన్న మాట్లాడే మాటలు కాడ వెళ్ళిపోయింది ఆడు రియాక్షన్ ఏమి లేదాడు వాడికి లవ్ తోసేయండి అసలు తోసేయండి ఏం మాట్లాడదాడు వేస్ట్ తోసేయండి అంటారా ఏం మాట్లాడకండి పడుకున్నది ధనుష్ వచ్చి అట పిచ్చ బాటి విని గిట్ల మేడ్స్ అట మళ్ళా విని బ్రో నన్ను నువ్వు అను కానీ ధను బ్రో కనక నువ్వు బ్రో నన్ను నువ్వు అను కానీ ధను బ్రో కనక నువ్వు అరే వాణి కూడా అంట బ్రో ఏం చెప్తావు నువ్వు బ్రో నువ్వు అనకు బ్రో అలా ఎలా అంటావు నువ్వు ధను బ్రోకి ఎలా అంటావు ఇంత సీరియస్ ఉంది
అడుగుతున్నాను మాత్రం నువ్వు ప్రో ప్లేయర్ కాదు, ఒక్కసారి ఆడి తెలిస్తే తెలుసా ధను బ్రో, ఒకసారి ఆడి చూడు. అంటే నాకు అక్కడ రూమ్ కార్డ్ లేదు బ్రో అంటాను. నేను పెడతా నేను పెడతాను వాడగలవా? నేను పెడతా నేను పెడతాను వాడగలవా? అయ్యో సెన్సిటివిటీ పోయింది, వన్ వీక్ తర్వాత ఆడతా అంటాను. బాగుంది, అక్కడనే అర్థమైపోయింది. బ్రో చెప్పండి బ్రో, నేను పెడతాను వాడగలవా? అరే మీ ఓన్ సెన్సిటివిటీ పోయింది కదా బ్రో, వన్ వీక్ తర్వాత ఆడతాను మీ ఓడే అంటాడు, నేనేం చేస్తాను? అబ్బే మంచి రియాక్ట్, రెస్పెక్ట్ ఇవ్వాలి బ్రో. ఓకేనా? పార్టీ వాళ్ళకి రెస్పెక్ట్ ఏంది ఇచ్చేది? 60 ధను బ్రోకి నన్ను నువ్వు అను, నీకు నచ్చిన మాట నన్ను, నువ్వు ధను బ్రో కాడకు నువ్వు ప్రెషర్ లో వాడు నీకంటే పెద్ద పార్టీ వాడు అయితే ఏంది బ్రో? బ్రో నువ్వు ఆడు చూడు బ్రో, తెలుస్తుంది. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. ఆడతామంటే వాడు అక్కలేడు కదా బ్రో, ర్యాంక్ మ్యాచ్ ర్యాంక్ విష చేద్దామని ఒక్కసారి అన్న వాడు పోయిండు, ఫస్ట్ నచ్చిపోయిండు, ర్యాంక్ అంతా డుమ్మ అయింది, పెద్ద పాటగాడని. ఓకే ఓకే అర్థమైంది, చనిపెడతాం మాత్రం నోబా బాటగాడే కదా మరి, గన్ ఒక్క బుల్లెట్ జీరో డామేజ్, ఒక్క బుల్లెట్ కూడా కొట్టాను. అయితే బ్రో మిస్టేక్ బ్రో అది, గాడు అంటే గాడు అంటే వేటి, నువ్వు బ్రో అని పిలు లేకపోతే తమ్ముడు అని పిలు. గాడు మినిమం గాడు గాడు రాదు బ్రో. ఏంటి బ్రో బ్రో అది ఒప్పుకో, అంటే ఒప్పుకో, నువ్వు గ్రూప్ లోకి వెళ్ళిపో, ఏమన్నా ఎవరి కోసం ఒప్పుకో? నా ఇష్టం, వాడు పెద్ద బాడీ వాడు, పచ్చగాడు అంతే, ఏం చెప్తావు? సెట్టింగ్స్ వచ్చాక నువ్వు ఒకసారి ట్రై చేయి. ఓకేనా? సెట్టింగ్స్ వచ్చాక నువ్వు ట్రై చేయి. ఏమన్నా చెప్తుండా సెట్టింగ్స్? అంతేగా, నీకు వన్ రౌండ్ వేస్తాడు బ్రో, ఒకటే రౌండ్ వేస్తాడు బ్రో, ఒకటే రౌండ్ వేస్తాడు బ్రో, ఒకటే వేసేసాడు, బాగా వేసేసాడు. అవునవునవును మరి, అంత క్లియర్ నువ్వు బ్రో. నీకు ఇప్పుడే చెప్తున్నాను బ్రో, నీకు ఏమనిపించినా నాకను, నువ్వు నచ్చిన మాట నేను కాస్తాను, కానీ ధను బ్రో కనక బ్రో, నీకు ఏమనిపించినా నాకను, నువ్వు నచ్చిన మాట నేను కాస్తాను, కానీ ధను బ్రో కనక బ్రో. ఇంతవరకు బ్రో బ్రో అంటున్నా, అర్థం చేసుకో బ్రో, అనకు బ్రో. మంచి పెద్ద బాడీ ఏం చెప్తావు? అరే బ్రో అనకు బ్రో, వేస్ట్ బ్రో. అవన్నీ వల్ల ఆ బ్రోకి ఏమో, ఆ బ్రో అనుకుంటుంది నేర్చుకుంటే తెలుస్తుంది నీకు, పీసీలు కొడతాడు రైటే, నేర్చుకుంటే తెలుస్తుంది కష్టమేటో. నువ్వు లైవ్ చూస్తావా? ఇంకో పొగరాలే నీకు, రెడ్ క్రిమినల్ ఉంది కదా, ఇంక నచ్చింది చేస్తావు త్వరలో. నేనైతే ఏదైనా అనుకుంటున్నా, నీకెందుకు బ్రో మధ్యన, నువ్వు బాట కడివి బాట కొంటా, ఆ బ్రోకి ఏదైనా చేత బ్రో, నా ఇష్టం, నువ్వే మధ్యన. అరే బ్రో నీకు చెప్తున్నాను కదా, నువ్వు నన్ను అను, నేను ఏమన్ను, కానీ ధను బ్రో కడకు అనకు. అయితే ఇప్పుడు ఏంటి బ్రో, బాట ఇప్పుడు ఏంటి?
భార్యాడో ఒప్పుకోను నువ్వు బ్రో. నేను ఒప్పుకోను, నేను ఎందుకు ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోను, నా ఇష్టం ఒప్పుకోను బ్రో. అది పో ఇంక వాడు భార్యాడు అని వాడు కూడా ఒప్పుకుంటాడు నువ్వు పోతే. ఆహా ఇమోట్లు ఉన్నాయని ఆహా స్టార్ట్ ఉన్నాను పొగరా. ఓకే బ్రో అది ఉన్న మాత్రం అయిపోదు, ఒకసారి దిగితే రంగంలోకి తెలుస్తుంది ఏదైనా, ఒకసారి రంగంలోకి దిగితే తెలుస్తుంది. వాడు బాటి వాడు బ్రో ఏం చెప్తావు బాటి వాడు వెయిటింగ్ క్లాస్ వస్తుంది అర్థం చేసుకో. గను బ్రోకి ఒక్కసారి సారీ అన్నది ఏం చెప్తావు వాడు పెద్ద బాటి వాడు బ్రో. అబ్బా నీ కదా బ్రో చెప్తుంది బ్రో బ్రో అని మంచిగా మాట్లాడుతుండు పాపం అర్థం చేసుకో బ్రో. నీకు రెస్పెక్ట్ ఇవ్వు బాటి వాడు అది ఇది రెస్పెక్ట్ ఇస్తుంది బ్రో అని చాలు బ్రో. ఏం కావాలి సంతోషం తీరిపోయింది కదా. ఓకే బ్రో ఆ బ్రో ఆ బ్రో మాత్రం ఏటానకు ఓకేనా మాట్లాడుతుండ్రు బ్రో వేస్ట్ వేసి ఇది ప్లస్ మాట్లాడద్దు అర్థం చేసుకో అర్థం చేసుకో బ్రో. ఓకేనా అదను బ్రో పెద్ద బాడీ వాడని ఒప్పుకో నువ్వు ఏమన్నా చేసుకో బ్రో. 3 డేస్ చెప్పాను 1 ఇయర్ ఇలాగే కూర్చుంటా కానీ బాట్ మాత్రం అన్నాను బ్రో ఇలాగే కూర్చో. నువ్వు బాటు నేను కాదు ఓకేనా నువ్వు బాటు చెట్టిండు బాట అయిపోయినాడు కదా బ్రో. నేను బ్రో కనుక బ్రో అంతే బ్లా మొడ్డ కూడా అయితే ఓ కాస్త అంటున్నాను కదా బ్రో. వేస్ట్ బ్రో అవి మాట్లాడి నువ్వు ఎన్ని మాట్లాడినా కాస్తాను కాకపోతే బ్రో కనుక ఓకేనా రెండు ఎన్నేనా నేను కాస్త నేను కూడా ఎన్ని నవ్వుతో కంపేర్ చేస్తాను అబ్బా జత పోతుంది వేస్ట్ బ్రో. సారీ చెప్పేసి సారీ చెప్తే అంతే ఇక తీరిపోద్ది. సారీ ఎవడు చెప్పాలి కూడా మాట్లాడట్లేదు. హలో మైక్ ఆన్ చేయరా బాగా అప్పటి నుండి రే రే అనుకుని చెప్తున్నా బీజముడు బీజముడు హలో ముఖేష్ హలో ముఖేష్ ఆ ముఖేష్ ఆ ముఖేష్ హలో ముఖేష్ ప్లీజ్ నచ్చిన మాట నేను కాదు బ్రో బ్రో అనుకుంటావని మైక్ ఆన్ చేయమంటా. హలో ముఖేష్ హలో ఆ బ్రో చెప్పు ఏమవుతుంది బ్రో నువ్వు ఎక్కడికి వెళ్ళావు బ్రో నీకంటున్నా నోబా నేను చూడు బాటుగాడు. నేను మొబైల్ పెట్టేసి వెళ్ళినా అంటే ఇప్పుడు నేను మొబైల్ వచ్చిన కాబట్టి మొబైల్ లో పెట్టేసి వెళ్ళిపోయినా ఇప్పుడు ఇప్పుడు వచ్చా మళ్ళీ మైక్ ఆన్ చేసిన వినవా బ్రో బన్నీ బ్రో మొబైల్ లో పెట్టి చెల్లాడంట ఎక్కడికో బ్రో. నువ్వు ఆ బ్రో అన్ని మాట్లాడకు బ్రో. ఏమన్నాడు ఏమన్నాడు నిన్ను గను బ్రో నిన్ను బాట్ అంటున్నాడు బ్రో పట్టించుకోకూడదు బ్రో నేను పట్టించుకోను కదా ఏంది ఆ బండలో అంత మాత్రానా అదే రెడ్డి గ్రౌండ్ ఎక్కడుంది రెడ్డి గ్రౌండ్ లేదు నేను చూడలేదు బాటు వేరా బాటు వెయ్యి ఇప్పుడు వచ్చాడు ఇది మీ రెడ్ క్రిమినల్ ఈ టైప్ లో ఇది మీ రెడ్ క్రిమినల్ బాటిల. అరే అది రెడ్ క్రిమినల్ అర్థం చేసుకో మనీ ఖర్చు పెడితే నీకేం వచ్చేది ఓకేనా గేమ్ ప్లే గేమ్ అమ్మా వేస్టెడ్ బాగా వేస్తారు రెడ్ క్రిమినల్ ధను బ్రో ప్రాట ఒకసారి. అరే వాడు ఆడా అంటే పెద్ద బాటి బ్రో నీకు ఇప్పటికే చెప్తాను వాడు వీడు అనకు బ్రో అని పిలు నీకు బ్యాక్ లో ఇది వదిలే బ్రో అలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు బ్రో నేను పట్టించుకుంటానా నేను వాడు అన్న అంటున్నాడు నేను ఒక్క మాట మాట్లాడుతున్నానా బ్రో బుద్ధి తెచ్చుకో బ్రో అర్థం చేసుకో నీకు అంటున్నాను బాగా నువ్వు నచ్చిందను నిన్ను నన్ను వదిలే బ్రో జను బ్రో ఎంత వాల్యూ అని తెలుసా ఒక్క మాట నీకు ఒక్క మాట అన్నా నువ్వు ఏం చేయలేవు తెలుసా బాటిల్ మాట్లాడాలి మాట్లాడమంటే నువ్వు ధను బ్రోకి
చలో వదిలే ముఖేష్ అలాంటి పట్టించుకోక ముఖేష్ పట్టించుకోక ముఖేష్ వదిలే ముఖేష్ అలాంటి పట్టించుకోకు జస్ట్ ఊరికే వదిలే బ్రో నేనే పట్టించుకోను బ్రో ముఖేష్ వదిలే ముఖేష్ ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలే ముఖేష్ వదిలే ముఖేష్ బ్యాక్ వెళ్ళి ముఖేష్ ఓకే బ్రో బాయ్ బ్రో మళ్ళీ బాటు ఇంకోసారి మాత్రం ఏదైనా అన్నావు నేను ఇన్వైట్ చేస్తా బ్యాక్ వెళ్ళి ముఖేష్ బ్రో వాడు ఊపి మాట్లాడాడు బ్రో మాత్రం వీడు ఒక్కడే బ్రో మంచిగా మాట్లాడింది దాదాపు మీ గిల్డ్ మేట్స్ అందరిట్లలో వీడు ఒక్కడే నిన్నంటే వచ్చింది మీ గిల్డ్ మేట్స్ అయితే వాళ్ళనంటే వచ్చింది చలో అన్న ఇప్పుడు దాకా మీరు ఒప్పి చూసారనమాట వీడియో మాత్రం సో పార్ట్ వన్ పార్ట్ టూ అన్ని ఈ వీడియో అయితే చూసారు కదా సో ఈ విధంగా మనం అయితే ఒక కంటెంట్ ప్లాన్ చేసినాం ఒక మంచి కంటెంట్ ప్లాన్ చేయాలనిపించింది అందరికంటే కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేయాలనిపించింది కాబట్టి ఈ కంటెంట్ అయితే ప్లాన్ చేసినాం ఈ యొక్క కంటెంట్ ఆల్రెడీ మీకు అయితే అర్థమైతే ఉంటుంది అనుకుంటా టెస్టింగ్ మై ఓన్ గిల్డ్ మెంబర్స్ అంటే గిల్డ్ పైన కానీ ఛానల్ పైన కానీ ఎవరికైతే ఎక్కువ లవ్ అయినా ఉంది లేదంటే ఒక రెస్పెక్ట్ అయితే ఎంత ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళనైతే టెస్ట్ అయితే చేసినాం దాంతో ఓపీగా రియాక్ట్ అయింది మాత్రం డిఎఫ్జి ముఖేష్ అనమాట అసలు వేరే లెవెల్ లైక్ సూపర్ అంతే ఇంకా ఆర్న్ అన్నప్పుడు ఆడికేం కోపం రాలే కానీ నన్ను నా ఛానల్ అన్నప్పుడు మాత్రం రియాక్ట్ అయ్యిండు అది ఆడిపోయిన మెయిన్ అనమాట ఇంకా అందరూ వేరే వాళ్ళందరూ నార్మల్గా ఆలిపోయింది రియాక్ట్ అవ్వడం ఇంకా నార్మల్గా అన్నారు ఫ్లాష్ ఏం రియాక్ట్ అవ్వలేదు దిన్ను కాస్త ఓకే రియాక్ట్ అయ్యిండు ఆమెకి జస్ అనేది అతను మాకు రియాక్ట్ అయ్యిండు ఇంతో రియాక్ట్ అయినారు తప్ప ఇంకెవరు అంతగా రియాక్ట్ అవ్వలే అనమాట ఇంకా అందరూ నార్మల్గా ఉన్నారు సో చలో అర్థమైంది సో ఈ వీడు కనుక మీకు ఇష్టం అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ వీడు కనుక మీకైతే ఖచ్చితంగా ఇష్టమైంది అనుకుంటున్నా ఏం వచ్చినా మనమైతే ఒక కొత్త వీడితో మనమైతే కలుసుకుందామా సో ఏమి వచ్చినా మనమైతే మళ్ళీ ఒక కొత్త వీడితో కలుసుకుందాం సో సీనకుడు సీదట బాయ్ బాయ్.